నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా జయంతు రాజు. టుడే నేను జీరా రైస్ చేసి చూపిస్తానండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి. దీంట్లో మనము ఆయిల్ వేసుకోవాలి. జీరా రైస్కి సరిపడేంత ఒకటి 2 టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం దీంట్లోకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేస్తే జీరా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 టేబుల్స్ నెయ్యి వేస్తున్నాను. బాగా బాగా కాగనివ్వాలి. దీంట్లోకి కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసుకోవచ్చు లేదా మీరు స్కిప్ చేసుకోండి. నేనైతే ఆవాలు వేసుకుంటున్నాను. లవంగాలు 1-3 వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే బిర్యానీ నాకు చిన్నది 1 వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క 1 చిన్న ముక్క వేసుకున్నాను. జీడిపప్పు కొద్దిగా తీసుకున్నానండి. 5-6 పప్పులు జీడిపప్పు తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మనకి జీడిపప్పు కానీ జీలకర్ర కానీ మంచి బ్రౌన్ షేడ్లో వస్తున్నది. వెల్లుల్లి తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా కొంచెం అట్లా నలుపుకొని వేసుకోవాలి. దీంట్లోకి మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నామండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం లైట్గా. చూడండి, ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాయి. దీంట్లోకి మనము ఆనియన్స్ వేస్తున్నాను. మనకి జీరా రైస్లోకి ఎక్కువ ఆనియన్స్ పడలేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. జీరా రైస్కి టేస్ట్ అంతా మన జీలకర్ర పొడి, నెయ్యి ఈ రెండేనండి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నానికి. బాస్మతి రైస్ తీసుకోవచ్చు లేదా మామూలుగా మనం వండుకునే మసూర రైస్ అన్నా తీసుకోవచ్చు. ఏ రైస్ అయినా సరే జీరా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కాస్త బాగా మగ్గనివ్వాలి. దీంట్లోకి మనం కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ లేదు, నా స్టైల్లో దాన్ని కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం అంతేనండి. అది వేస్తే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోండి. దీంట్లోకి మనము జీలకర్రని లైట్గా వేపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఈ పొడిని వేసుకోవాలి. నేను 1-2 స్పూన్లు తీసుకుంటున్నాను. అలాగే మనం సాల్ట్ తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను.
ఇదంతా బాగా మిక్స్ చేయాలండి. దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఆయిల్లోనే మగ్గితే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ బాగా వస్తుందండి రైస్కి. జీలకర్ర పౌడర్ కూడా మనము ఈ నెత్తిలోనే కొంచెం ఫ్రై చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది, లేదా రైస్ వేసిన తర్వాత అయినా మనము ఉపయోగించవచ్చు. చూడండి ఇవన్నీ కాస్త బాగా ఫ్రై అయ్యాయి. మనం రైస్ తీసుకుందాము. చూడండి మనము ఒక చిన్న కప్పుతో 2 కప్పులు రైస్ తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నామండి. ఇది కొంచెం బాస్మతి రైస్. దీనిలోకి మనకి జీరాలోకి వేసుకుందాము. ఈ రైస్ అంతా సరిపోతుంది. బాగా ఇదంతా కలపాలి. చూడండి అన్నం కలుపుతుంటేనే ఎంతో స్మెల్ వస్తుంది, ఎంతో మంచిగా. ఇదంతా రెడీ అవ్వకముందే తినేయాలి అనిపించేస్తుంది, అంత స్మెల్ ఉంది ఇదండి జీరా రైస్. చూడండి బాగా రైస్ అంతా ఈ తాలింపులో బాగా కలిపానండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. జీలకర్ర పౌడర్ మీరు ఎంతైనా వేసుకోవచ్చు, మీరు తినగలిగే అంత టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి అండి. నేను 2 స్పూన్లు వేస్తే సరిపోయింది ఈ రైస్కి. చూడండి ఎంత బాగుందో. మనము సాల్ట్ సరిపోయిందా లేదనేది ఒకసారి మీరు చూసి మళ్ళీ సరిపోతే కలుపుకోండి. మనము ఆయిల్లోనే కాస్త నెయ్యి వేసాము కాబట్టి సరిపోతుంది, లేదనుకుంటే మీరు కావాలంటే లాస్ట్లో అలా కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో జీరా రైస్. పిల్లలకి టిఫిన్కి కానీ లంచ్ భోజనానికి కానీ పెడితే చాలా టేస్ట్గా తింటారండి. బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి జీరా రైస్ నేను ఎలా చేశాను, చాలా సింపుల్ అండి. 1-10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మనకి పిల్లలకి టిఫిన్కి కానీ లేదా సాయంత్రం పూట స్నాక్స్ లాగా కానీ లేదా లంచ్లో భోజనానికి కానీ పిల్లలకి చేసి పంపిస్తే చాలా టేస్ట్గా తింటారండి. నేను చేసిన జీరా రైస్ మీకు కానీ నచ్చితే నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట బెల్ నొక్కండి. కొత్త వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ.